దేవునామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ప్రార్థన ఛానల్ టీవీ ద్వారా మరి దేవుడి వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో వారందరికీ కూడా మళ్ళీ ఇంకోసారి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనందరిని కూడా ప్రేమిస్తూ మరి తన కుమారుడైన యేసుని లోకానికి పంపించాడు అన్న విషయం మనందరూ తెలుసు. ఆ విషయం మీద నేను ఎంతో సంతోషపడుతూ కొన్ని విషయాలు ఈరోజు మరి దైవ గ్రంథంలోంచి కొన్ని విషయాలు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. నేను చెప్పబోయే సబ్జెక్ట్ చూసినట్లయితే వాక్యము దైవకుమారుని లోకమునకు రప్పించిన మానవుని పాపము, దైవకుమారుడైన యేసుని లోకమునకు రప్పించిన మానవుని పాపం. అనగా యేసుప్రభు లోకానికి రావడానికి రప్పించడానికి ఎవరు ముఖ్యంగా ఉన్నారంటే పాపం అనేది ఒకటే ఉంది. లేకపోతే యేసుప్రభు లోకానికి రావాల్సిన అవసరం లేదు, వచ్చి ప్రాణము పెట్టాల్సిన అవసరం లేదు, రక్తం కార్చాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఎవరు రప్పించారు యేసుప్రభువుని అంటే దేవుడి దగ్గర ఉన్నవాడిని, దేవుడితో సమానుడుగా ఉన్నవాడిని ఈ లోకంలో రప్పించడానికి కారణం ఎవరంటే మీ మెయిన్గా పాపము. పాపం ఈ లోకంలో రావటం వలన, ఈ పాపం వలన మరణం అనేది లోకంలోకి రావటం వలన, ఈ మరణాన్ని జయించడానికి, మరణం అనేది లేకుండా ముళ్ళు విరిచేయడానికి, పాపం అనేది లేకుండా అందరికీ మరి పరిశుద్ధత ఇవ్వడానికి దేవుడు లోకంలోకి యేసుప్రభుని పంపించాడు. అందువలన ఈ పాపం అనేది రాకపోతే యేసుప్రభు భూమి మీదకి వచ్చేవాడు కాదు. కనుక ఇది మన ప్లస్ పాయింట్. ఎందుకంటే పాపము ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. కనుక ఉన్న పాపాన్ని, అసలు రాని పాపాన్ని, మరి ఏం పాపమైనా ఉందో ఆ పాపం మొత్తం కూడా విరగదీసే అద్భుతమైన శక్తి కలిగిన యేసు అనే వ్యక్తిని ఈ లోకానికి రప్పించింది పాపము. చూడండి, కొన్నిసార్లు చెడు కూడా మంచి అయింది అంట, కొన్నిసార్లు చెడు కూడా మంచి అవుద్ది మనకి. మనకి లోకంలోకి ఆదాము అవ్వల ద్వారా వచ్చిన పాపము తీయటానికి తన ప్రియమైన కుమారుని యేసుని లోకానికి తీసుకురావడం అనేది ఈ పాపం ద్వారా యేసుప్రభు వచ్చాడండి. అందుకనే నేను ఈ విషయం మీద కొన్ని విషయాలు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. ఇంకా ఆలోచన చేసినట్లయితే యేసు సృష్టికర్తని, సృష్టిలో ఉన్న భాగస్వాముడు అతను. అందువలన అతని గురించి ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీకు లేఖనాల ద్వారా తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. యోహాను సువార్త 1:1-4 చదువుతారని నేను ఎదురు చూస్తున్నాను. ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆది అందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును. ఇక్కడ మనం ఒక విషయం చూసినట్లయితే యేసు అనే వాక్యం అంటే యేసుప్రభు, ఈ వాక్యం అంటే యేసుప్రభు. యేసుప్రభు దేవుడి దగ్గర ఉన్నాడు, మొదటి నుంచి కూడా దేవుడి దగ్గర ఉన్నాడు. అందువలన ఆయనతో పాటు అన్ని చేశాడు. అంటే దేవుడితో పాటు దేవుడి కంటే ముందుగా ఉండి అన్ని పనులు చేసిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు. అందుకే సృష్టికర్త అని చెప్పబడింది ఇక్కడ. యేసుప్రభు సృష్టిలో ఉన్నాడు, సృష్టిలో కర్తలో పనిచేసేటప్పుడు ఆయన పనిచేశాడు. దేవునితో దేవుడు ఆయన పనిచేయడండి. చాలామంది అనుకుంటారు దేవుడు పని చేయిస్తాడు కానీ పనిచేయడు. ఆయనకు సమూహం వేల కోట్ల దూతల సమూహాలు ఉన్నాయి. కనుక ఇంపార్టెంట్ వ్యక్తులు, పెద్దలు, మరి ఇంకా అధికారులు ఉన్నారు కనుక దేవుడి దగ్గర. వీళ్ళందరిని ఉపయోగించుకుంటాడు కానీ తను వచ్చి ఇక్కడికి వచ్చి పని సృష్టి కూడా ఆయన చేయడు. కానీ ఆయన సృష్టికర్త మాత్రమే. కర్త అంటే అర్థం ఏంటంటే చేసేవాడు కాదు, చేయించేవాడిని కర్త అంటాం, సృష్టికర్త. ఇప్పుడు మనం ఉన్నాం క్రియేటర్, ఏదో కొత్తదాన్ని కనిపెడతాం అంటే అర్థమైందంటే కనిపెట్టడానికి అనేకులు సహకరిస్తేనే కనిపెడతాం, లేకపోతే ఒకళ్ళకి పని జరగదు. ఏదైనా అనేక మంది కలిసి ఉంటేనే ఆ పని జరుగుతుందండి. ఇప్పుడు చూడండి, మనం ఏం పని చేయాలన్నా, సువార్త కూడిక ఏర్పాటు చేసుకోవాలన్నా, బైబిల్ క్లాస్ పెట్టాలన్నా, ఒక నిలబడిన వాడితో ఏమైనా ఉపయోగం ఉందంటే లేదండి. అట్లాగే కూర్చున్న వాళ్ళు కావాలి, వినేవాళ్ళు కావాలి, మరి మనకు ఆహారం పెట్టేవాళ్ళు కావాలి, అన్ని పనులు చేసేవాళ్ళు కావాలి. అప్పుడు మాత్రమే ఒక కూడిక అనేది, ఒక క్లాస్ అనేది, ఒక వాక్యం అనేది స్ప్రెడ్ అవుతుందండి. లేకపోతే అవ్వదు. నేను ఒక్కనే వాక్యం చెప్పుకుంటే ఎవరంటారు ఇక్కడ? గోడ తప్ప రేకులు తప్ప ఎవరు వినరు. కనుక నేను ఎందుకు చెప్తున్నాను విషయం అంటే దేవుడి దగ్గర, దేవుడు సృష్టికర్త అని అందరూ తెలుసు, కానీ ఆయనతో పాటు సృష్టిలో ఒక వ్యక్తిగా ఉన్నాడు కనుక యేసుప్రభు దేవుడి దగ్గర సృష్టికర్తగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చదివిన మా ఆఖరి మాట చదవండి. సమస్తమును ఆయన మూలముగా కలిగిన, కలిగి ఉన్నదేది యేసు లేకుండా కలిగి లేదండి. అంత దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే సృష్టికర్త కూడా ఆయనే, సృష్టిలో భాగస్వామి అయి ఉన్నాడనే విషయం మనకు అర్థం చేసుకోవచ్చు. అటువంటి వ్యక్తిని, పరలోకంలో ఉన్న వ్యక్తిని, దేవుడితో సమానుడిగా ఉన్న వ్యక్తిని, దేవుడితో కలిసి పనిచేసేవాడిని ఈ లోకానికి రప్పించిన ఘనత ఎవరికి, దేనికి ఉందంటే పాపానికే. చూడండి, నిజంగా యేసుప్రభు లోకానికి రావడానికి అవకాశమే లేదు. అవకాశం లేని టైంలో ఒక స్త్రీ చిన్న పొరపాటు చేయడం వలన, దేవుడు తినద్దు చెప్పిన పండు తినటం వలన ఈ లోకానికి యేసుప్రభు రావడానికి అవకాశం ఏర్పడిందండి. ఏ సరే వ్యక్తి రాకపోతే లోకానికి రక్షణే లేదు. అసలు పాపం చేయకపోతే
ఇంకా సమస్య లేదు. కానీ పాపం జరిగింది కనుక, తప్పు జరిగింది కనుక దాన్ని పరిష్కారం కూడా చేయాల్సిన అవసరం ఉంది కనుక దేవుడు పరిష్కారం చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే తన కుమారుణ్ణి పంపించాడు. అర్థమవుతుందండి వర్ణబాస్ గారు. తనకి ఇంకొక వాక్యాన్ని కూడా రిఫరెన్స్ నేను తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. పిలుపు గ్రంథము అపోస్తలుడు పౌలు పిలుపు సంఘానికి రాస్తూ 2:7 దేవునితో సమానుడని ఇక్కడ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నాడు వాక్యం. పిలుపు 2:7 మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తుడుగా చేసుకొని ఆయన మాకారం మందు మనుషుడుగా కనపడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన తాను తగ్గించుకునేను. అందుచేతను పరలోకమున్నవారు కానీ భూమి మీద ఉన్నవారు కానీ భూమి క్రింద ఉన్నవారు కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునని ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు. చూడండి దేవుడు ఎంత అధికంగా ఇచ్చించాడంటే యేసు ప్రభువుని ఈ లోకానికి రావడానికి అద్భుతమైన ఒక గొప్ప ప్రణాళిక ప్రకారంగా మరి దేవుడే మరి ఇవన్నీ మనం చేసినట్లుగా అర్థం చేసుకోవచ్చండి. యేసు ప్రభువుని ఈ భూమి మీద ఉన్న కానీ భూమి పైన ఉన్నవాళ్ళు కానీ భూమి కింద ఉన్నాడు కానీ పాతాళంలో అందరి నాలుకలు ఆయన్ని స్తుతించాలి, అందరి మోకాళ్ళు ఆయన ముందు వెయ్యాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైన శక్తి కలిగిన వాడు యేసు ప్రభు. అందుకని యేసుని స్వరాష్ట్రకుడిగా అంగీకరిస్తే మన జీవితాలు ధన్యమైపోతాయి. యేసును స్వరాష్ట్రకుడిగా అంగీకరిస్తే మనము ఆయనతో పాటు ఆయన ఎక్కడుంటే ఆడ ఉంటాం అంటే ఆయన దేవుడు కుమారుడు దేవుడి దగ్గర ఉన్నాడు మనం ఆయనతో పాటు ఉంటాం. ఆయన మరణించి తిరిగి లేచి సమాజ చేయబడి తిరిగి లేచి పునరుద్ధరణ అయ్యాడు మనం కూడా ఆ విధంగానే పునరుద్ధరణుడు అవుతాం. కనుక ఆయనతో మనం మరి సమానులుగా ఆ తండ్రికి బిడ్డలుగా ఉండే అవకాశము మహత్తరమైన భాగ్యము యేసు ద్వారా మనకు వస్తుందని ఈ సేవలు మీకు తెలియజేస్తున్నాను. కనుక యేసు అనగా మహాత్ముడు, యేసు అంటే మరి పరిశుద్ధుడు, యేసు అంటే దేవుడితో సమానుడు, యేసు అంటే సృష్టికర్త, యేసు అంటే దేవుడితో కలిసి జీవించి ఈ లోకంలో అనేకమైన మరి అన్నీ ఆయన ఏం అద్భుతం చేసినా నా తండ్రి ద్వారానే చేస్తాను అన్నాడు. ఏమి మేలులు చేసినా కూడా నా తండ్రి అంటాడు. లాజర్ని సమాధిలో ఉన్నప్పుడు యేసు ప్రభు పిలుస్తాడు నా తండ్రితో అంటాడు, నీవు నా యొక్క విజ్ఞాపన పతిది కూడా వింటావో నాకు తెలుసు. కనుక ఈరోజు కూడా ఇవిని మరి లాజర్ని సమాధిలోంచి వెళ్ళి తప్పించు అని చెప్పినప్పుడు దేవుడు అతనికి ఆల్రెడీ అక్కడ ప్రాణం అతనికి లోపలే ఉంది, ఆత్మ లోపలే ఉంది, బయటకు వచ్చేసాడు. కనుక దేవుడి మాటని గౌరవించి ఎంత గౌరవిస్తామో దేవుడు మనంత గౌరవిస్తాడు. దేవుడి మాటకి ఎంత విలువిస్తామో దేవుడు కూడా మనకి అంతే విలువిస్తాడు. దేవుడి వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు కూడా మనకి మన జీవితం అనుసరించి మనకేం కావాలో అన్నీ ఇస్తాడు. ముఖ్యమైనది ఏంటంటే ఆయన మాట వినడం. ఆయన మాట విన్నవారు ధన్యులు, దేవుడి మాట విన్నవాళ్ళు ధన్యులు. దేవుడు అంటే ఎవరంటే మన యేసు ప్రభువు కూడా దేవుడి కిందే మనకి లెక్క ప్రకారం. అందుకే ఈయన మాట వినాలి. ఇప్పుడు దేవుడే చెప్పాడు ఏం చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు ఇతను ఎందు నేను ఆనందిస్తున్నాను కనుక ఇతని మాట వినండి అని చెప్పాడు. కనుక ఇప్పుడు ఎవరి మాట వినాలంటే మనము యేసు ప్రభు మాట వినాలి. దేవుడి మాట కూడా వినాల్సిన దేవుడు అసలు ఇప్పుడు వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు అడగకుండానే నీకు అన్నీ చేయించేవాడు దేవుడే, నువ్వు కోరకుండానే అన్నీ ఇచ్చేవాడు దేవుడే. అసలు నువ్వు యేసు అనే వ్యక్తి నీకు ఉంటే చాలండి. పేరు రక్షకుడు అనే పదము నీ ముందు పెట్టుకున్నట్లయితే నువ్వు ఎప్పుడు రక్షించబడిన వారిగా ఉంటావని సవరే మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక వచనాన్ని కూడా సపోర్టుగా వాక్యాన్ని నేను ముందుకు పెడుతున్నాను. 2 రోమీలు రాసిన పత్రిక 9:5 అండి. క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు అని చెప్పడానికి నేను ఈ రిఫరెన్స్ని తీసుకున్నాను. క్రీస్తు సర్వాధ అధికారం కలిగిన వాడు, దేవుని కుమారుడు, దేవుడని సపోర్టుగా నేను ఈ మాటను నేను మీ సేవలు మీకు తెలియజేస్తున్నాను. చదవండి 9:5 రోమీలు రాసిన పత్రిక. ఇతరులు వారి శరీరాన్ని బట్టి, చూడండి పితరులను బట్టి, పితరులు అంటే మన ఇస్రాయేల్ జనాంగం, వీళ్ళందరూ ఎవరంటే దేవుడి పిల్లలు, దేవుడి పిల్లలు, ఇస్రాయేల్ జనాంగం అంతా దేవుడి పిల్లలు. దేవుడి పిల్లలు అవ్వడం వలన వంశాన్ని బట్టి యేసు ప్రభు ఈ లోకంలో వారికి పుట్టాల్సి వచ్చింది, లేకపోతే పుట్టాల్సిన అవసరం లేదు. ఇస్రాయేల్ జనాంగంలో యూదుల గోత్రములు పుట్టడానికి కారణం ఎందుకంటే పితరులను బట్టి, పితరులందరూ కూడా దేవుడిని ప్రేమించారు, పితరులందరూ కూడా దేవుడి కోసం జీవించారు. అందుకే వారిని రక్షించడం కోసమే మరి దేవుడు మోషేను పంపించాడు. పితరులు అన్యాయస్తులు అయిపోయి అక్రమాలు చేస్తూ మరి ఇతరులకు బానిసలాగా జీవించేటప్పుడు పితరులు అంటే ఎవరంటే ఇస్రాయేల్ జనాంగం, వాళ్ళందరూ ఏగిపోతూ బానిసలైపోయారు. కారణం ఎందుకంటే అవిధేయత ఎవరినైనా బాని చేస్తుందండి. ఎప్పుడైనా ఏ కాలంలోనైనా ఏ యుగంలోనైనా అవిధేయత అనేది అందరినీ బానిసలుగా మార్చేస్తుంది. అందుకే అవిధేయతను మనం చాలా జాగ్రత్తగా అవిధేయత లేకుండా చూసుకోవాలి. ఈ లోకంలో జీవించేటప్పుడు దేవుడితో కలిసి ఉండేటప్పుడు మన దగ్గర ఎక్కడ కూడా ఎంత అవిధేయత
కనిపించకూడదు, ఇంత పొరపాటు కనిపించకూడదు, ఇంత లోపము కనిపించకూడదు. కనిపించినట్లయితే ఈ మనుషులు ప్రేమించవచ్చు ఒకేలా, వాళ్ళు లోపంతో ఉంటే కనుక మనం సరిపెట్టుకుందామని అనుకుంటాడు. కానీ దేవుడు లోపం లేనివాడు కనుక, అవిధేయత లేనివాడు కనుక మరి ఆయన క్షమించలేడు. ఎందుకంటే పాపాలు మనకి దేవుడికి మనకి అడ్డం ఉన్నాయి. కనుక ఇవి అడ్డం ఉన్నదాన్ని తీసేయడం కోసమే లోకరక్షకుడైన యేసుప్రభువుని దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు. కనుక పుట్టుక యేసుప్రభు పుట్టడానికి కారణం ఏంటంటే, ఇస్రాయల్ జనాంగంలో ఎందుకు పుట్టాడంటే, యూదా గోత్రంలో ఎందుకు పుట్టాడంటే, వాళ్ళు దేవుడి బిడ్డలు అందువల్ల పుట్టాల్సి వచ్చింది. లేకపోతే ఎవరికి వాడు పుట్టాడు? ఒకసారి యేసుప్రభు అంటాడు, అబ్రహాం మా తండ్రి అని యూదులు వాళ్ళు శాస్త్రులు పరిశీలి అంటే యేసుప్రభు అంటాడు, అబ్రహాంకే పిల్లలు పుట్టాడు అనుకుంటున్నారా? దేవుడు తెలుసుకుంటే ఈ రాడతో కూడా పిల్లలు పుట్టించగలడు అని అంటాడు. కనుక ఈ విషయాన్ని మనం ఎందుకు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, దేవుడికి లెక్క కాదు, దేవుడికి ఏది లెక్క కాదు. ఆయన ఇస్రాయల్ జనాంగాన్ని ప్రేమిస్తాడు, లోకంలో అందరిని ప్రేమించడం అనేది పుట్టి మాట. ఎందుకంటే యేసుప్రభు కూడా ఒకసారి ఏం చెప్పాడంటే, నేను నశించిపోతున్న ఇస్రాయల్ జనాంగం వద్దకు వచ్చాను కానీ నేను ఎవరి వద్దకు రాలేదు అంటాడు. అంటే అర్థమైందంటే, దేవుడు పంపించిన పర్పస్ ముందు అదే యేసుప్రభు నీ లోకానికి, నువ్వు ఇస్రాయల్ జనాంగం రక్షించమన్నాడు. నశించిపోతున్న ఇస్రాయల్ జనాంగంలో గొర్రెలు ఏదైతే తప్పిపోయి ఉన్నాయో వాడిని విడిపించి వారిని సరి చేయడానికి కోసం యేసుప్రభు నీ లోకం పంపించాడు. ఇంతలో ఏం జరిగిందంటే, అన్నిళ్ళు కూడా దేవుడు యేసుప్రభు దేవుడు అయ్యాడు. అందుకే లోకంలో అందరికీ దేవుడు ఎవరంటే యేసుప్రభు అంటాడు. ఆయన అందరికీ ప్రభువు, ఒక్కడ కాదు, ఒక గోత్రానికి సంబంధించిన వాడు కాదు, ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు, ఒక ప్రజలకు సంబంధించిన వాడు కాదు. భూమి మీద ఉన్న ఏ మానవుడైతే జీవిస్తున్నాడు, ఏ మానవుడైతే నడుస్తున్నాడు, వాళ్ళందరి కోసము ఇవ్వబడిన అద్భుతమైన యేసు అనే వ్యక్తి ఆయన లోకాలు రావడానికి కారణం. ఎందుకంటే ఎవరు రప్పించారంటే, పాపం రప్పించింది. ఇది నా పాయింట్, మెయిన్ పాయింట్. యేసుప్రభు లోకం రావడానికి పాపమే మెయిన్ పాయింట్ అండి. పాపం అనేది లేకపోతే యేసుప్రభు రావాల్సిన అవసరం లేదు. యేసు అనే వ్యక్తి రాకపోతే లోకం రక్షణే లేదు. ఇదంతా కూడా దేవుడి ముందు ప్రణాళిక, దేవుడి అనాది సంకల్పం ఇది. ఇక్కడ ఏదైనా తోట అతను పెట్టాలి, ఆదావాలని వాళ్ళు ఏం చేస్తారు? దేవుడి మాట మీరుతారు. ఇవన్నీ ఎవరు తెలుసు? దేవుడు తెలియదా? చాలామంది అడుగుతారు. దేవుడు తెలియకుండానే పెట్టాడు చెట్టు పండు అంటారు. అన్నీ తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు. కానీ మనుషుల యొక్క హృదయాన్ని, మనుషుల యొక్క జీవితాలని పరిశీలన చేయాలి. ఒక వ్యక్తికి సహాయం చేయాలంటే దేవుడు, మనం దీర్ఘ ప్రార్థన చేస్తాం, సుదీర్ఘ ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన మాత్రాన మనకి దేవుడు సహాయం చేస్తాడంటే, పాదంతో పాటు ప్రార్థన కంటే ముందు ఏం చేయాలి? ముందు మనం అది చేసి ప్రార్థన చేయాలి. ఏం చేసి? నీతి క్రియలు చేస్తూ, మంచి పనులు చేస్తూ, దేవుడి మాట వింటూ, అప్పుడు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అవి ఏం చేయకోకుండా కొంతమంది టవర్లు పెట్టేస్తారు, ప్రార్థన చేస్తూ ఉంటారు 24 గంటలు. ఏమైందంటే ప్రార్థన చేస్తే దేవుడు ఏమైనా వింటాడు అనుకుంటున్నారా? ప్రార్థన దేవుడు పనితనాన్ని చూస్తాడు, హృదయ స్పందన చూస్తాడు, తన జీవితంలో చేసే మంచి పనులు చూస్తాడు. కానీ ఈ ప్రార్థన వినడు ఆయన. ఎందుకంటే ఆయన వినాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నీ ప్రార్థన ఎవరు కావాలి? నువ్వు చేసే పని కావాలి, ఇతరులకు నువ్వు రక్షించే విధానం కావాలి. ఒక ప్రార్థన చేసి కూర్చుని నువ్వు అదే పని మీద ఉంటే ఆత్మలు ఏమి రక్షించబడతాయి? ప్రార్థన ద్వారా ఎవరికైనా ఉపయోగపడుద్దేమో కానీ ఆత్మలు రక్షించబడవు. ఆత్మలు రక్షించబడాలంటే ఏం చేయాలి? దేవుడి వాక్యాన్ని, దేవుడి వాక్యం ఒకటే రక్షిస్తుంది అండి. వాక్యం ప్రార్థన కూడా రక్షిస్తుంది. ఏమండి, నువ్వు చేసే ప్రార్థన వాళ్ళు స్వస్థతిస్తుందేమో, నువ్వు చేసే ప్రార్థన దేవుడు నీకు సపోర్ట్ చేసి వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేస్తుందేమో, కానీ ఆత్మలు రక్షించడానికి ఈ ప్రార్థన సరిపోదు. ఆత్మలు రక్షించాలంటే ఏం కావాలి? దేవుడి వాక్యం కావాలి. దేవుడి వాక్యాన్ని మనం స్ప్రెడ్ చేస్తేనే ఆత్మలు రక్షించబడతాయి. అందుకని ప్రార్థన చేస్తే మనుషులు ఇష్టంగా ఉంటారు, దేవుడి దగ్గరికి వస్తారు, ఇంట్రెస్ట్గా వింటారేమో, కానీ ఆత్మలు రక్షించబడవు. కనుక ప్రార్థన కంటే ముఖ్యమైనది ఏంటంటే, ముందు చేయాల్సిన పని ఏంటంటే, మంచి పనులు, నీతి పనులు, నీతి క్రియలు ఇవన్నీ చేస్తూ ఉంటే తర్వాత ప్రార్థన చేయి. కొంతమంది దీని మీదే ఉంటారండి, ఇదే పని పెట్టుకుని ప్రార్థన ప్రార్థన అంటూ ఉంటారు. కానీ చేయాల్సిందేంటి? ప్రార్థన కంటే ముందు చేయాల్సిన పనులు ఉన్నాయి. ఈ చేయటం చేత కాదు, ఈ చేయలేరు. ప్రార్థన యోధులుగా, ప్రార్థన గోపురాలు, ప్రార్థన గొప్పగా పెట్టుకుని మనుషులు జీవిస్తారు. కానీ ఈ దేవుడి పనులు చేయడానికి ముందుకు రారు. కొంతమంది దీని మీదే బెండ్ అయిపోతారు. ఇక దీని మీద బెండ్ అయితే ఎవరు రక్షించబడతారు? రక్షణ రావాలంటే వాక్యాన్ని స్ప్రెడ్ చేయాలి. వాక్యం ద్వారానే అందరూ రక్షించబడతారు. వాక్యం ద్వారానే వాక్య యేసుప్రభు విశ్వాసం పెరుగుద్ది. యేసుప్రభు వాక్యం ద్వారా అనేకులకు రక్షణ సంకల్పము ఈ వాక్యం ద్వారానే జరుగుద్దని ఈ సభలో మీకు తెలియజేస్తున్నాను. అర్థమవుతుంది నా మాట మీకు? అర్థమవుతున్నాయా నా మాటలు మీకు? అర్థమవుతున్నాయా వినేవాళ్ళు ఎవరైనా? నా మాట మీకు అర్థమవుతుందా? అర్థమైతే సంతోషమే. ఇంకొక వాక్యాన్ని నీకు సపోర్ట్గా, ఈ లేఖనాలకు సపోర్ట్గా, ఈ వాక్యాన్ని సపోర్ట్గా ఇంకొక విషయాన్ని చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. యెషయా గ్రంథము
ఐదో అధ్యాయము తొమ్మిది యాభై తొమ్మిది అధ్యాయము యశాయి గ్రంథము యాభై తొమ్మిది ఒకటి రెండు వచనాలండి. రక్షింప నేరకు ఉన్నట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విన నేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. అంటే ఇక్కడ ఏంటంటే మనుషులు తప్పులు చేస్తూ పొరపాట్లు చేస్తూ దోషాలు చేస్తూ అవిధేయులుగా జీవిస్తూ దేవుడి వాక్యాన్ని ఎవరు చెప్పుకోకుండా దేవుడికి తిరక్కోకుండా ఏం చేస్తున్నారంటే ఒకే పని మీద ఉంటున్నారు. అందువల్ల దేవుడు వినటానికి వింటలేదు, చెవులు మందం అవ్వలేదు. కానీ ఎందుకని వింటలేదంటే ఎందుకు వింటలేదంటే చేయట్లేదు పని. దేవుడు ఎందుకు చూడలేదంటే పని చేయట్లా. పని చేయకపోతే దేవుడు ఏది వినడు, పని చేయకపోతే ఏది చూడడు ఆయన. అసలు మనం ఇక్కడ ప్రార్థన చేసినా చూడడు ఆయన, ప్రార్థన చేసినా వినడు. ఎందుకనంటే మనకి ఏమున్నాయంటే అవిధేయత ఉంది, పాపం ఉంది, ఇవన్నీ అడ్డంకి వస్తున్నాయి దేవుడికి. పాపం పోవాలంటే యేసుప్ర వాక్యం వినాలి, రక్షించబడాలంటే వాక్యము వినాలి, రక్షించబడాలంటే నమ్మి బాప్తిసము పొందాలి. ఇవన్నీ లేకోకుండా, ఇవన్నీ చేయకోకుండా, వాక్యాన్ని స్ప్రెడ్ చేయకోకుండా, వాక్యాన్ని లోకానికి, అందుకే యేసుప్రభు చెప్తాడు సార్, మీరు సర్వసృష్టికి వెళ్ళి సర్వజనులకు వాక్యం బోధించి అందరినీ తండ్రి కుమారు యొక్క నామంలో బాప్తిసం ఇప్పిస్తూ నన్ను నాకు శిష్యులుగా చేయడం అంటాడు. నాకు బిడ్డలుగా చేయమన్నాడా, నాకు శిష్యులుగా చేయమన్నాడా? శిష్యులు అంటే అర్థం ఏంటంటే శిష్యులు డైరెక్ట్ శిష్యులు చేయాలి. డైరెక్ట్గా శిష్యులు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా అనేకులను క్రీస్తు వద్దకు నడిపిస్తాడు. అదే విశ్వాసం నడిపిస్తాడా? ఒకడు బాప్తిసం పొందుతాడు, విశ్వాసం ఇంట్లో పడుకుంటాడు. ఒకడు బాప్తిసం పొందుతారు, చర్చిలో ఉంటారు. దీని వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే ఎక్కువ ఉపయోగం ఉండదు. నువ్వు రక్షించబడ్డావు, కానీ శిష్యులు తయారైతే అనేకులను క్రీస్తు వద్దకు నడిపిస్తారు. పెరిగేది అక్కడ పెరుగుతుంది, అక్కడ మనం చేయాలి ముందు ముఖ్యమైన పని. దేవుడికి వాళ్ళకి బాప్తిసం ఇచ్చిస్తూ మనం ఏం చేయాలంటే శిష్యులుగా తయారు చేయాలి. శిష్యులు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా అనేకులను క్రీస్తు వద్దకు వాళ్ళు కూడా నడిపించి ఇంకా ఎక్కువమైంది మనం కూడా. అందుకే సేవకుడు ఒక్కడుంటే చాలండి, యాభై సంఘ సభ్యులు వస్తారు. అసలు సంఘ సభ్యులు ఉన్నారనుకు పది మంది ఇక్కడ, వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేయలేరు. వీళ్ళు ఇంట్లోనే ఉంటారు, ఇక్కడ చర్చిలోనే పాతం చేస్తూ ఉంటారు. కానీ వాక్యం చెప్పరు వీళ్ళు. వాక్యం చెప్పాలంటే ఎవరు కావాలి? సేవకుడు కావాలి. సేవకుడు లేకోకుండా సేవ అంటే వాక్య పరిచర్య జరగదండి. అందుకే సేవకుడు విలువైన వాడు. అతను మోసగాడైనా కూడా దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు అనుకున్నా? అతనిలో అపవాది ఉన్నా కూడా దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే ఎక్కడో చోట ఒక వ్యక్తిని ఆత్మ రక్షిస్తాడనే ఉద్దేశం. కనుక అందుకని సేవకులను దేవుడు ప్రేమించడానికి కారణం ఎందుకంటే ఇతని ద్వారా ఒక్కళ్ళన్నా రక్షించబడతారని. విశ్వాసం ద్వారా ఎవరు రక్షించబడరు, వీళ్ళే రక్షించబడ్డారు. ఇంకేం రక్షించి వీళ్ళే రక్షిస్తారు. అంతే సార్, అర్థమవుతుందండి మాటలు మీకు. కనుక ఇనం నేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు, చూడకుండా ఉండేట్టుగా ఆయన కళ్ళు కనిపించబడే వ్యక్తి కాదు. ఎందుకంటే మన అవిధేయతలు, మన లోపాలు, మన పాపాలు ఏం చేస్తున్నాయి, దేవుడికి మనకి అడ్డుగా వస్తున్నాయి. మనకంటే అర్థం ఏంటంటే లోకానికి, మనకంటే లోకంలో ఉన్న ప్రజలకు. ఎందుకంటే పాపం అనేది ఒకటి ఉంది కనుక ఆ పాపాన్ని తీసివేయడానికి, ఆ పాపం లేకుండా చేయడానికి యేసుప్రభు ఈ లోకానికి పాపం పిలిపించింది. యేసుప్రభుని పాపము యేసుప్రభుని లోకానికి వచ్చేట్టు చేసింది, లేకపోతే వచ్చేడు కదా ఆయన. ఇది నా పాయింట్ అన్న మెయిన్ పాయింట్. ఒక వాక్యాన్ని కూడా నేను సపోర్ట్గా చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. ఆజ్ఞాతిక్రమమే పాపం, ఈ వాక్యం అందరికీ తెలిసిన విషయమే. యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచనం అండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచనం. నికోదేమ అంటున్నాడు, ముసలివాడైన మనుషుడు ఏలాగో జన్మిస్తాడు రెండోసారి అని ఆయనను అడుగుగా, యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. నీతో నేను నిశ్చయం, యేసుప్రభు చెప్తున్న మాట ఇది నికోదేమతో. ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. నీటి మూలంగా జన్మం ఏంటంటే, నీటి మూలం జన్మైంది బాప్తిసం ద్వారా, నీటి మూలంగా మనము లోపల ఉంటాం. తర్వాత ఆత్మ మూలం కూడా జన్మించాలి. అంటే ఆత్మ అంటే ఇప్పుడు ఆత్మ మనకి అక్కడ ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో ఆత్మ వస్తుంది. ఆత్మ వచ్చి ఏం చేస్తుంది, అది మనం జన్మింపజేస్తుంది. రెండోసారి నీటి మూలం జన్మించాలి, ఆత్మ కూడా మనని పుట్టించాలి. లేకపోతే మనం ఆత్మలో మనం నిలబడలేము, ఆత్మశక్తి మనకు రాదు. ఆత్మ ద్వారా మనం పుడితేనే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు. అతను ఏం చేస్తాడంటే మనం పుట్టించుకుంటాడు. చూడండి, పదివాళ్ళు ఇప్పుడు మనం తల్లి గర్భంలో పుట్టాము, తర్వాత నీటి మూలంగా పుట్టాలి, తర్వాత ఆత్మ మూలంగా పుట్టాలి. తల్లి గర్భం ద్వారా పుట్టాము, నీటి మూలంగా పుట్టాలి. చూడండి, మూడు పుట్టుకలు మనకు ఉన్నాయి ఇక్కడ. కనుక ఈ మూడు పుట్టుకలను మనము సరిగా తీసుకుంటేనే దేవుడు రాజ్యాన్ని చూస్తాము. దేవుడు రాజ్యం చూడటానికి అది, తర్వాత కింద వచ్చిన ఉందండి చదవడది కూడా. దేవుడు రాజ్యంలో ప్రవేశించాలంటే మళ్ళా శరీరం మూలముగా జన్మించినది, శరీరమును
ఆత్మ మూలంగా చూడండి, శరీరం మూలంగా జన్మించేదేమో శరీరం, అయితే ఆత్మ మూలంగా జన్మించేది ఆత్మనై ఉన్నది. నేను మిమ్మల్ని కొత్తగా జన్మించవాలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటుకి ఏ విధంగా విసిరనో దాని శబ్దం ఇందువే గాని అది ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. అట్లాగే ఆత్మ మూలముగా జన్మించే వాళ్ళు ప్రతివాడును చూసారా, శరీరం మూలంగా పుట్టినోడు తెలిసిపోద్ది, ఇది శరీరం పుట్టేవాడిని, కానీ ఆత్మ మూలం పుట్టింది తెలియదు మనకి. ఎందుకంటే గాలి ఎటు నుంచి వస్తుందో తెలియదు, గాలి ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అది మన మీద వాళ్ళినప్పుడు, అది మనం టచ్ చేసినప్పుడు గాలి వచ్చింది నన్ను తాకింది అనుకుంటాం, తాకడం తప్ప అందుకంటే ఉండదు. అట్లాగే ఆత్మ కూడా అంతేనండి, ఆత్మ కూడా తాకుద్ది, ఆత్మ కూడా పట్టుకుంటుంది, ఆత్మ మనలో ఉంటుంది. అది రాకపోతే, అది లేకపోతే, అది రావాలి ఉండకపోతే ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి ఒక జన్మ ఇది కానీ శరీర మూలంగా పడతారు కానీ నీటి మూలంగా పడతారు కానీ ఆత్మ మూలంగా పుట్టే అవకాశము లేదు. అందుకే చాలామంది సేవకులు ఎక్కువగా పరిశుద్ధాత్మని పొందండి అంటారు. పొందండి అంటే వాళ్ళకి తెలియదు ఎట్లయితే పొందాలో తెలియదు, ఎందుకంటే ఎప్పుడైతే బాప్తిసం పొందామో అప్పుడు మనలోకి పరిశుద్ధాత్మలు వస్తున్నాడు అన్న విషయం వాళ్ళకి తెలియదు. తెలియకపోవడం వలన మళ్ళీ పొందండి పొందండి అంటారు. ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో వెంటనే పరిశుద్ధాత్మ కూడా మనలోకి వచ్చి మనల్ని పుట్టించుకుంటుంది. ఆత్మ మూలంగా పుట్టాలి, అదే ఆత్మ పుడతాం, శరీర మూలంగా పుడతాం తల్లిగర్భం, ఆ తర్వాత బాప్తిసం ద్వారా ఇంకొక పుట్టుక. ఇవన్నీ పుట్టుకలన్నీ ఒక దాంట్లోనే ఇమీడియమై ఉన్నాయి కనుక గాలి ఎట్లా ఉందో తెలియదు, ఎవడికి దేవుడు ఎట్లా ఉంటాడో తెలియదు మనకి. దేవుడు ఉన్నాడని చెప్పుకుంటున్నాం కానీ ఆయన ఎట్ట ఉన్నాడో కూడా మనకు తెలియదు. ఏ ఆకారంలో ఉన్నాడని చెప్తే ఏం చెబుతాం అంటే నా ఆకారం చెబుతాం మనం. దేవుడు ఏ ఆకారం అంటే తన స్వరూపము తన పోలిక ఉంది కనుక దేవుడు ఆకారం నా ఆకారం రెండు ఒకటే అంటాం. కానీ ఆయన తయారు చేసిన విధానంలో చూసినప్పుడు ఆయన గుణాలు ఎవరికి లేవండి. ఇక్కడ ఆదావాలు దేవుడు తను సొంతంగా తయారు చేస్తే వాళ్ళు ఎట్లాంటి వారికి ఉండాలి, పుట్టుక ఎట్లా ఉండాలి, దేవుడు పుట్టుక కదా. అప్పుడు ఎవరు పుట్టుకలో ఎవరు గుణాలు కలిగి ఉండాలి, గుణాలు రాలేదు, రూపము స్వరూపము పోలికి వచ్చింది కానీ గుణాలు దేవుడి గుణాలు రాలా, అందువల్ల పుట్టుక అక్కడ పూర్తి అవ్వలేదు. ఆ పుట్టుక పూర్తి అవ్వాలంటే దేవుడి గుణాలు రావాలంటే మనిషికి ఏం కావాలంటే లోకరక్షకుడు కావాలి. వచ్చింది తర్వాత యేసు ప్రభువుని పాపాన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ ఏమయ్యారంటే పాపం లేని వాళ్ళుగా మారిపోయారు. ఇప్పుడు యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి ఏమి లేదు, పాపం లేదు, ఏ శిక్ష విధి శిక్ష లేదు, విధి లేదు. ఇంకా ముందుకెళ్తే ఏం చెప్పడదంటే ఏ పాపము లేదు, పాపం కూడా లేదంట. ఎందుకంటే పాపం తీయడానికి వచ్చాడు కనుక పాపాన్ని తీసేసాడు కనుక పాపం లేకుండా చేశాడు కనుక ఇంక పాపం ఎవరి మీద వాళ్ళది, ఇక అందువల్ల పాపం లేదు. అందుకనే యేసు ప్రభు ఈ లోకానికి రావడం, పాపం అతన్ని లోకాన్ని రప్పించడం, ఆ రప్పించలేకపోతే రాకపోతే యేసు ప్రభు అనే వ్యక్తి రాకపోతే పాపం అట్లాగే ఉండిపోయేది, అందరి మీద వేయలేదు. ఇప్పుడు యేసు ప్రభు రావటం వలన పాపానికి నిర్మూలము, మరణానికి నిర్మూలం. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం ఏంటి, మరణం. ఆ మరణం కూడా లేపేశాడు, మరణం ముళ్ళుని పిలిచాడు. యేసు ప్రభు చేసిన అద్భుతమైన శక్తి గుణము ఆయన పిలిపించిన వాళ్ళు ఆయన పిలిపించిన విధానం అనమాట. కనుక యేసు ప్రభు ఎక్కువ దేవత చెబుతున్నాడంటే ఒక మనిషి కొత్తగా జన్మిస్తేనే తప్ప, కొత్తగా జన్మించాలి అంటే మనం మన ఆలోచన ఎట్లా ఉంటుంది కొత్తగా జన్మించడం అంటే, మన ఆలోచనలు ఎట్లా ఉంటాయి కొత్తగా జన్మించడం అంటే, కొత్తగా జన్మించడం అంటే బాప్తిసం పొందంగానే వాడికి నూతన హృదయము, నూతన జన్మ, నూతన వస్త్రము ఇవన్నీ వస్తాయి. కానీ దాంతోపాటు ఏం రావాలంటే పరిశుద్ధాత్మ కూడా పుట్టుక, ఆయన ద్వారా మన పుట్టు కావాలి. పరిశుద్ధాత్మ పుట్టాలి, మన పిలిస్తే వచ్చేవాడు కదా పరిశుద్ధాత్ముడు, మనల్ని పుట్టిస్తాడు ఆయన, మనల్ని పుట్టించుకొని మనలో ఉంటాడు. ఇప్పుడు చూడండి మనం కూడా తల్లిదండ్రులు అవ్వాలంటే ముందు వివాహం జరగాలి. వివాహం అయిన తర్వాత వాళ్ళు ఏమవ్వాలి, గర్భం ధరించుకొని పిల్లలు తర్వాత పుట్టుక తల్లిదండ్రులుగా మారుతారు, అర్థమవుతుందండి. అట్లాగే పరిశుద్ధాత్మను కూడా మనం పుట్టించుకొని, పరిశుద్ధాత్మను కూడా మనం పుట్టించుకొని ఆయన పిల్లలుగా చేసుకుంటున్నాడు మనల్ని, అర్థమవుతుందండి అన్నమాట మీకు. మనల్ని పుట్టించుకొని ఇప్పుడు ఎవరి పిల్లలు మనం, చాలా గొప్ప విషయం ఏంటంటే ఆ యేసు ప్రభు ద్వారా అంటే నీటి మూలంగా ఎట్లా జన్మించామో, నీరు అంటే అర్థమైందండి, నీరంటే అర్థం ఏంటి, వాక్యం. వాక్యం అంటే ఎవరు, యేసు ప్రభు అదే యేసు ప్రభు, తన వాక్యమే యేసు ప్రభువు, యేసు ప్రభు దేవుడు. కనుక వాక్యం ద్వారా అంటే నీటి మూలంగా పుట్టామంటే వాక్యం ద్వారా పుడతాం. మరి ఇంకో దానిలో ఏం పుట్టాలి మనం, పరిశుద్ధాత్మ ఆత్మ ద్వారా పుట్టాలి. అదే పరిశుద్ధాత్ముడు మనని పుట్టించాలి, మనం ఆయన్ని పిలుపుకోవడం కాదు, ఆయనే మన ఏం చేయాలి, పుట్టించాలి. అప్పుడే మనలో పరిశుద్ధాత్ముడు నిలబడి ఉంటాడు. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేస్తారు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. తల్లిదండ్రులు జాగ్రత్త చూసుకుంటారు కానీ బంధుమిత్రులు జాగ్రత్తగా చూసుకోరు మన పిల్లల్ని. నువ్వు వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడన్నా వేసినా కూడా వాళ్ళు జాగ్రత్త చూడరు.
ఆడుపని ఆడు బాధపడతాను తప్ప ఎవరు చూడగలరు బాగా? తల్లిదండ్రులు మాత్రమే. అట్లాగే పరిశుద్ధాత్ముడు కూడా ఆయనకి మనం పుడితే ఆయన చూసుకుంటాడు. ఇక్కడ ఇది పాయింట్ అనమాట. కనుక అట్ట కాకుండా మనం రా అని మనం పిలిపించుకుంటే ఏమో వస్తాడు పోతాడు అంతే. వచ్చి మనల్ని పుట్టించుకుంటే మనం ఆయనకి పుడితే చూడండి, పుట్టుకు పుట్టించిన దానికను ఎవరో కన్నదానికి దేమ 100% తేడా ఉంటుంది. వేరే పిల్లలు పెంచుకున్నాం అనుకో పెంచుకుని పిల్లలు అవుతారు. అయితే మనకు పుట్టారనుకో మన పిల్లలు అవుతారు. రక్తం బ్లడ్ సెక్షన్ ఇది. కనుక పరిశుద్ధాత్ముడికి మనం ఏం చేయాలి? పుట్టాలి. అంతేగాని ఆయన వస్తే మనకేం ఉపయోగం లేదు. వత్తి కూర్చుంటే మళ్ళీ వెళ్ళిపోతాడు. అందుకే పరిశుద్ధాత్ముడు చాలామందికి వస్తున్నాడు పోతున్నాడు. వాళ్ళు వచ్చి ఇక్కడ కోటాలు పెడతారు. పరిశుద్ధాత్మ కూడా వచ్చి వాళ్తాడు. తర్వాత ఏమవుతాడు? 4 రోజుల తర్వాత వెళ్ళిపోతాడు. అదే మనల్ని పుట్టించుకుంటే ఆయన మనల్ని పుట్టించుకుంటే మనలో ఉండిపోతాడు. ఇది పాయింట్ అన్నమాట. ఒక ఇంట్లో ఉండిపోతారు, కుటుంబంలో ఉండిపోతారు. అందుకే నేను చెప్పే విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడికి మనము పుట్టాలి. యేసుకి ఎట్లా పుట్టామో వాక్యం ద్వారా, నీటి మూలంగా ఎట్లా పుట్టామో ఆత్మ ద్వారా కూడా పుట్టాలి. ఈ పాయింట్ మనం మీకు తిన్నారని నాకు తెలియదు కానీ అందరికీ చెప్తారు, నేను కూడా చెప్తున్నాను. కొత్త విషయాలు చెప్పడానికి మనకి ఏం లేవు కనుక అర్థమవుతుందండి. కనుక ఇంకొక వాక్యాన్ని కూడా మీకు సపోర్ట్గా, నేను ఈ వాక్యాన్ని సపోర్ట్గా ఇంకొక వాక్యాన్ని కూడా మీకు చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. రోమీలు రాసిన పత్రిక అపోస్తలం పౌలు రోమీ సంఘానికి రాస్తూ 3:23 అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను చదవండి. అక్కడ ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ. చూడండి, అందరు పాపం చేయడం వలన కొందరు పాపం చేస్తే కొంతమందికైనా మేలు ఉండేది. కానీ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? అందరూ పాపం చేస్తున్నారు. అందరు పాపం చేస్తే పాపం ఏడబోద్ది. అందరు పాపం చేసి ఎవరు చెప్తున్నారు ఈ మాటని? అపోస్తలం పౌలు సంఘానికి రాస్తూ, రోమీ సంఘానికి రాస్తూ, అందరు పాపం చేసి ఈయనే మరి పాపం నుంచి విడిపించబడ్డాడు కదా, మళ్ళీ ఏం చెబుతున్నాడు? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ అంటే అర్థమైందండి. అందరూ పాపం చేశారు కనుక అందరూ ఇప్పుడు ఏం చేయాలి? పుణ్యం చేయాలి. పాపం చేస్తే ఏం వస్తుందంటే పాపం వల్ల వచ్చే జీతం మరణమే. కానీ మరణం తీసేసాడని చెప్పి యేసుప్రభు మరణాన్ని జయించాడని చెప్పి నువ్వు పాపం చేస్తావు అంటే అది మరణం రక్షణ అనేది అందరి మీద పడదు. అర్థమవుతుందండి. ఇప్పుడు పాపం లేదని అంటున్నాను నేను కూడా, ఇక పాపం లేదు అంటున్నాను. యేసుప్రభు వచ్చాడు కనుక రక్తం చాటిచ్చాడు, పాపం లేదు అంటాం. ఎవరికి లేదు పాపం? ఆయన నమ్మిన వాళ్ళకి లేదు. ఆ రక్తానికి కడగబడిన వాళ్ళకి లేదు. ఆ రక్తంలో నిలబడిన వాళ్ళకి ఉండదు. అంతేగాని బయట వాళ్ళకి పాపం అట్టాగే ఉంటుంది. బయట వాళ్ళకి పాపం అట్టాగే ఉంటుంది. ఆయన దగ్గరికి వస్తేనే పాపం పోద్ది. అంతేగాని పాపం మళ్ళీ ఆడే ఉంటుంది. పాపం ఎక్కడికి పోదు.